జయ జయ శంకర హర శంకర శ్రీ కంచి పరమాచార్య వైభవం మా బామ్మ పరమాచార్య వారికి భక్తురాలు అందరూ తనని దైవ కొట్టేయాచి అని పిలిచేవారు ఆమె గురించి తెలియని వారు ఎవరూ లేరు ఆవిడ మాకు ఒక మార్గదర్శిలా మమ్మల్ని నడిపించింది కేవలం ఆవిడ వల్లనే చాలా చిన్నతనం నుండే మాకు శ్రీమఠంతో సంబంధం ఉండేది ఇది నాకు కలిగిన భాగ్యమని తలుస్తాను మా పార్టీని నేను ఎప్పటికీ మర్చిపోను పరమాచార్య స్వామివారు చెప్పేవారు మనకు ఎవరైనా మంచి చేస్తే లేదా సహాయం చేస్తే మనం ఎప్పటికీ కృతజ్ఞతను మర్చిపోరాదు ఈ మాటలను స్వామివారు చెబుతున్నప్పుడు నేను విన్నాను నాకు ఎనిమిది సంవత్సరాల వయసునప్పటి నుండి నేను శంకరమఠంకి వస్తున్నాను మా బామ్మ నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళేది పరమాచార్య స్వామివారు జయేంద్ర సరస్వతి స్వామివారు ఇలయత్తాం గుడిలో మకాం చేస్తున్నప్పుడు మా బామ్మ ప్రతి శుక్రవారం ఒక బ్రాహ్మణ బాలుడిని కండకావేరీ చెరువులోని కమలాలను కోయమని చెప్పి వాటిని రెండు బుట్టలలో పెట్టుకుని వాటిని తీసుకురమ్మని ఆ పిల్లాడికి చెప్పి నన్ను మా పిన్ని కొడుకు ఆలగప్పని వెంటబెట్టుకుని వెళ్ళి ఆ పూలను గుడిలో పూజలో సమర్పించి పూజ తరువాత ఇద్దరు ఆచార్యుల దర్శనం చేసుకుని తరువాత నైవేద్యం పెట్టిన చక్కెర పొంగల్ని మాకు పెట్టేది అందులో నుండి నెయ్యి అలా కారుతూ ఉండేది మేము చెరువుగట్టున ప్రసాదాన్ని ఆరగించి చివరి బస్సు పట్టుకొని కొట్టే వెళ్ళిపోయేవాళ్ళం ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను అక్కడ శ్రీమఠం మకం ఉన్నన్ని రోజులు అక్కడి ప్రజలకు మాకు మనస్సు నిండిపోయేది అది పరిపూర్ణ ఆనందం ఈ భూమిపై అటువంటి నడిచే దైవం ఉండడం ఈ ప్రపంచ ప్రజలు చేసుకున్న అదృష్టం ఈ భూమిపై ఆ దైవం ఉన్నప్పుడు మేము కూడా ఉన్నామన్న భావన అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది మరొక సందర్భంలో ఇద్దరు ఆచార్యులు కార్వేటీ నగరంలో మకాం చేస్తున్నారు అప్పటికి నాకు వివాహం అయ్యింది నేను నా భర్త మా నాన్నగారు మరియు పార్టీ అంటే మా బామ్మ మేమందరం అక్కడికి వెళ్ళి వారం రోజులు ఉన్నాము అక్కడ ఒక కొలను ఉంది గట్టుపై ఒక పాక నిర్మించారు పూజ అయిపోయిన తర్వాత మహాస్వామివారు అక్కడికి వచ్చి దర్శనమిచ్చేవారు ప్రశాంతమైన ప్రదేశం అక్కడికి వచ్చిన భక్తులతో స్వామివార్లు మాట్లాడేవారు మేము ఆ సంభాషణలను వింటుండేవాళ్ళం మేము అక్కడికి వెళ్ళినప్పుడు నా మనస్సు స్థిమితంగా లేదు అక్కడ సమయం ఎలా గడిచిపోయేది తెలిసేది కాదు ఎన్నో మంచి విషయాలను మాట్లాడుతూ వాటిని హాస్య సంభాషణలుగా మలిచేవారు వారం రోజుల పాటు వారి మాటలను విన్నాను ఫలితంగా నా మనస్సుకు శాంతి కలిగింది మా బంధువులందరి ఇళ్లలోనూ పూజ గదిలో స్వామివారి కోసం ఒక ప్రత్యేక హుండీ ఉండేది ఇంటి ఖర్చులతో మొదలుకొని ప్రతి సందర్భంలోనూ స్వామివారిని తలుచుకుని అందులో డబ్బులు వేసి పని మొదలు పెట్టేవాళ్ళం శ్రావణ మాసంలో ఆ హుండీ డబ్బులను సేకరించి భిక్షావందనానికి శంకరమఠానికి వెళ్ళినప్పుడు అక్కడ జమ చేసేవాళ్ళం దాంతోపాటు మా బంధువులందరూ చిన్న మొత్తాల్లో ఇచ్చిన డబ్బుతో కలిపి మేమీ భిక్షావందనం చేశాము తరువాత బామ్మకు వయసైపోయింది తను అందరి వద్ద హుండీ డబ్బులు సేకరించి అదనంగా ఇచ్చే డబ్బును చేర్చి దాంతో భిక్షావందనం నిర్వహించేది బామ్మ ఒక వారం ముందరే అక్కడికి వెళ్లి ఏర్పాట్లు చేసేది తనకు చాలా వయసైపోయిన తరువాత తరువాత మహాస్వామివారితో నేను ముసలిదాన్నైపోయాను నేను కొద్దిగా ధనం సేకరించి మఠంలో జమ చేస్తాను ఇందులోకి దేవకొట్టై నగరత్తర్లను చేర్చుకోవచ్చా అని అడిగింది స్వామివారు అందుకు అంగీకరించారు తరువాత బామ్మ ధనాన్ని సేకరించి మఠంలో సమర్పించింది అప్పటి నుండి క్రమం తప్పకుండా ఆగస్టు ముప్పైనా దేవకొట్టై నగరత్తారు భిక్షావందనం జరుగుతోంది మా బామ్మ వల్లనే మాకు ఈ అదృష్టం కలిగింది ఇప్పుడు మా బామ్మ లేదు కానీ తను ఏర్పాటు చేసినవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి మా బామ్మ తన మనవళ్ళు మనవరాలను శ్రీమఠానికి దగ్గర చేయటం ఎప్పటికీ మర్చిపోలేని విషయం మా బామ్మ ఒకసారి మహాస్వామివారి దర్శనం కోసం కాంచీపురానికి వెళ్ళింది తను స్వామివారితో మాట్లాడేటప్పుడు స్వామివారు మా పార్టీతో కాంచీపురంలో ఎన్నో శివలింగాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి ఆ ఎండవానల్ నుండి రక్షణగా వాటికి ఒక చిన్న దేవాలయం నిర్మించి రోజుకు ఒక్క పూట నైవేద్యానికి ఏర్పాటు చేయాలి అవకాశం ఉన్నవారు దీని చెయ్యాలి అని చెప్పారని బామ్మ మాతో చెప్పింది తరువాత స్వామివారు మా బామ్మను పిలిచి నువ్వు ఒక దేవాలయం నిర్మించు అని ఆదేశించారు అందుకు మా బామ్మ దేవాలయం నిర్మించమని నా మనవరాలను అడుగుతాను బహుశా మూడు వేల రూపాయలు అవ్వచ్చు అని చెప్పింది తరువాత కాంచీపురం నుండి చెన్నైలోని మా ఇంటికి వచ్చి స్వామివారు చెప్పిన విషయాలను మాకు తెలిపింది నేను అందుకు సరే అని చెప్పి ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను రెండేళ్లు గడిచిపోయాయి బామ్మ తరచుగా కాంచీపురం వెళ్తోంది అలా ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని పూజ అయిపోయిన తర్వాత పలహారం కోసమని దగ్గరలోని హోటల్కు వెళ్ళింది స్వామివారు దగ్గర ఉన్న ఒక సేవకుడితో ఆచీ ఎక్కడ ఉంది ఆమెను పిలువు అని తెలిపారు పలహారం చేయడానికి ఆచీ హోటల్కు వెళ్ళిందని చెప్పి అక్కడికి వెళ్లి ఆచితో ఆచీ అమ్మ పరమాచార్య స్వామివారు పిలుస్తున్నారు అని చెప్పాడు నన్ను ఎందుకు పిలిచారబ్బా అని పార్టీ పరుగుపరుగున వచ్చింది తను వచ్చి స్వామివారిని కలవగానే దేవాలయం నిర్మిస్తానని తెలిపావు కదా ఏమైంది అని అడిగారు స్వామివారు రెండేళ్లు గడిచిపోవడంతో బామ్మకు వెంటనే గుర్తు రాలేదు కాస్త తీవ్రంగా ఆలోచించి విషయం గుర్తుకు వచ్చి నా మనవరాలు నిర్మిస్తానన్నది అని తెలిపింది నేను చెన్నై వెళ్ళి తనని స్వామివారిని దర్శించమని చెబుతాను అని చెప్పింది తరువాత మా బామ్మ చెన్నై రాకుండా దేవకొట్టే వెళ్ళి అక్కడి నుండి నాకు ఫోన్ చేసింది నేను స్వామివారిని కలుస్తానని చెప్పాను అలగప్పన్ కూడా అక్కడకు వస్తాడు ఇద్దరూ వెళ్ళి స్వామివారిని కలవండి తను నాకు చెప్పింది మరుసటి రోజు అలగప్పన్ మా ఇంటికి వచ్చాడు మేమిద్దరము కాంచీపురం వెళ్ళి స్వామివారిని కలవడానికి వచ్చామని అక్కడున్నవారితో చెప్పాము దేవకొట్టే ఆచి మనవడు మనవరాలు వచ్చారు అని వారు స్వామివారికి తెలిపారు మా రాకకు కారణం తెలుసుకోవాలని ఏమిటి అని అడిగారు స్వామివారు ఒక శివలింగానికి దేవాలయం నిర్మించాలని అనుకున్నాము ఆ విషయమై పరమాచార్య స్వామివారిని కలవమని పార్టీ చెప్పింది అందుకు వచ్చాము అని తెలిపాము స్వామివారికి తీర్థం వద్ద నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని మాకు చూపమని ఒక అయ్యర్ను మాకు తోడుగా పంపారు స్వామివారు కేవలం ఒక ప్లాస్టరింగ్ పని మాత్రమే మిగిలింది అక్కడున్నవారు మాతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న ఇంజనీయరు చెన్నై వెళ్ళాడు ఇప్పుడిక్కడ లేడు అతను వచ్చిన తరువాత మిగతా విషయాలు కనుక్కోండి అని తెలిపారు అంతేగాక ఇప్పటిదాకా ఎనభై వేల రూపాయలు అయ్యిందని దాదాపు లక్ష దాకా అవుతుందని చెప్పారు నేను అలగప్పన్ని దీనికి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని మన ఆచి చెప్పింది కదూ మీ భావన ఇవన్నీ తెలియవు మా చిన్ని మామగారిని సంప్రదించిన తరువాతనే నేను ఏమైనా చేయగలను స్వామివారు ఏమి చెబుతారో ఏమి చేద్దాం ఇప్పుడు అని అడిగాను ఈ స్థలం సరిగ్గా మఠానికి ఎదురుగా ఉంది మహాస్వామివారు తరచూ అక్కడికి వెళ్తుంటారు ఇది చాలా మంచి అవకాశం ఎలవగోలా నువ్వే కట్టించు ఈ అవకాశం మరలా రాదు అన్నాడు అలగప్పన్ తరువాత మేము స్వామివారితో ఇంజనీరు చెన్నై వెళ్ళాడట అని చెప్పి పాటి మాతో మూడు వేల రూపాయలు అవుతుందని చెప్పింది కానీ వారు ఇప్పుడు లక్ష దాకా అవుతుందని అంటున్నారు అని అడిగాను స్వామివారు ఏమనుకున్నారో తెలియదు కానీ ఆ ఇంజనీరు చెన్నై నుండి వచ్చిన తర్వాత మీకు విషయం తెలుపుతాము ఇప్పుడు మీరు వెళ్ళండి అని అన్నారు స్వామివారు నాకు ఏమీ అర్థం కాలేదు నేను నా తమ్ముడు అలగప్పంతో నాకు మనసులో చాలా దిగులుగా ఉంది మనం అలా చెప్పకుండా ఉండాల్సింది సరే నా వద్ద పది సవర్ల బంగారం గొలుసు ఉంది దాన్ని అమ్మి మిగిలిన డబ్బు కూడా ఎలాగో అలా ఏర్పాటు చేసి నేనే ఆ దేవాలయాన్ని నిర్మిస్తాను అని అన్నాను స్వామివారితో కూడా ఖర్చు ఎంతైనా ఈ దేవాలయాన్ని నేనే నిర్మిస్తాను అని చెప్పాను మేము తెలియజేస్తాము ప్రభుత్వమే నిర్మిస్తుందని అంటున్నారు అలా కాకపోతే నువ్వే నిర్మించవచ్చు అన్నారు స్వామివారు నేను చెన్నై తిరిగొచ్చాను అలగప్పన్ కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు మఠం నుండి ఎటువంటి సమాచారం రాలేదు అలగప్పన్ అన్ని విషయాలు చెప్పడంతో బామ్మ మా ఇంటికి వచ్చింది దిగులు పడకు మన వాళ్ళని డబ్బులు అడుగుదాము అని ధైర్యం చెప్పింది పదివేల రూపాయలు తీసుకుని నేను బామ్మ కాంచీపురం వెళ్ళి మా ప్రణాళిక స్వామివారికి తెలిపాము అవకాశం రాని చూద్దాం అన్నారు స్వామివారు తరువాత బామ్మ స్వామివారితో శివిని కోసం పదివేలు తీసుకుని వచ్చాను దీన్ని ఇంటికి తీసుకుని వెళ్ళలేను మఠంలో చేస్తాను అని చెప్పడంతో స్వామివారు సరే అన్నారు ఆ డబ్బు నేను మఠంలో జమ చేశాను అయినా నా మనసుకు శాంతి లేదు ఏడుస్తూనే ఉన్నాను నా బాధను పోగొట్టాలని పార్టీ నాతో స్వామివారికి మన ఆర్తి తెలుసు తప్పక పరిగణిస్తారు ఆ దేవాలయాన్ని నిన్నే నిర్మించమని చెబుతారు అలా దిగులు పడకు నేను కాంచీపురం వెళ్ళి దేవకొట్టే వెళ్తాను అని చెప్పింది బామ్మ వెళ్తూ ఒక మాట చెప్పింది ముందు వద్దన్న ఒక ఆమెకు కూడా రెండు దేవాలయాలు నిర్మించడానికి అనుమతిచ్చారు స్వామివారు మంచి అనుకో మనకు అనుకూలంగానే జరుగుతుంది కలత చెందిన మనసుతో సోఫాలో వాలుకొని నిద్రలోకి జారుకున్నాను బహుశా మధ్యాహ్నం పన్నెండు గంటలు అనుకుంటాం మా బామ్మ వచ్చి తలుపు కొడుతోంది నాకు తలుపు కొట్టినప్పుడుతో పాటు మాటలు కూడా వినపడుతున్నాయి లక్ష్మి తలుపు తెరువు దేవాలయ నిర్మాణం నువ్వు చేయమన్నారు మహాస్వామివారు హఠాత్తుగా మెలకువ వచ్చింది ఏమి అద్భుతం బామ్మ నిజంగానే తలుపు కొడుతోంది అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు పారవస్యం కలుగుతుంది ఈ సంఘటనని నేను ఎన్నటికీ మర్చిపోలేను వెంటనే నేను తలుపు తీశాను బయట బామ్మ నిలబడి ఉంది ఊరికి వెళ్ళలేదా అని అడిగాను లేదు పరమాచార్య స్వామివారు నిన్నే దేవాలయం నిర్మించమన్నారు వచ్చే ఇప్పుడే కాంచీపురం వెళ్దాం అని చెప్పింది వెంటనే స్వామివారి దర్శనానికి బయలుదేరాము మేము స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడు నీవే దేవాలయం నిర్మించు అని ఆదేశించారు నాకు చాలా సంతోషం కలిగింది నేను మా ఊరికి వెళ్ళి మా మామగారికి విషయం తెలిపి డబ్బుకి ఏర్పాట్లు చేస్తాను అని స్వామివారికి తెలిపాను అతనుకు స్వామివారు సరే అన్నారు నేను మా ఊరికి వెళ్ళి మా నాన్నగారికి చిన్న మామగారికి విషయం తెలిపాను వాళ్ళు సరే చూద్దాం అన్నారు నాన్న ఒక్కరే ఏమీ చేయలేరు అవకాశం రానివ్వు అన్నారు ఇద్దరు నాకు కొద్దిగా కోపం వచ్చింది ఒక నిర్ణయానికి వచ్చి చెన్నై చేరుకొని నాకు తెలిసిన వారితో మాట్లాడాను వారు అహృదయులు మాకు తెలిసిన వారిని సంప్రదించి అవసరమైన ధనాన్ని ఏర్పాటు చేస్తాము అని అన్నారు నేను సరే అన్నాను వెంటనే వారు ముప్పై వేల రూపాయల చెక్కునిచ్చారు దాన్ని డబ్బుగా మార్చుకుని మరుసటి రోజే కాంచీపురం బయలుదేరాను ఏమిటి మీ ఊరికి వెళ్ళి మీ వాళ్ళని అడిగావా అని అడిగారు స్వామివారు జరిగిన విషయం మొత్తం స్వామివారికి తెలిపాను సరే ఈ డబ్బును మేనేజర్ నీలకంఠ అయ్యర్కి ఇచ్చి రసీదు తీసుకో రాతిపై నీ భర్త పేరు వేయించాల్సి ఉంటుంది కనుక పేరు విలాసము ఇచ్చి వెళ్ళు అని ఆదేశించారు స్వామివారు చెప్పినట్టు చేశాను ఇదంతా జరిగేటప్పటికి రాత్రి పది గంటలు అయ్యింది దేవాలయ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది అన్న నా ప్రశ్నకు బహుశా నాలుగు నెలలు పట్టవచ్చు అని చెప్పారు దాదాపు రెండు నెలలు గడిచిన తరువాత బామ్మ ఫోన్ చేసింది కుంభాభిషేకానికి ఏర్పాటు చేశారు మీ మనవరాలకి చెప్పు మీ బంధువులను తీసుకొనిరా అని స్వామివారు బామ్మతో చెప్పారు నా భర్త మలేషియాలో ఉండడం వల్ల నాకు ఏం చేయాలో పాలుపోలేదు ఇక్కడ లేకుండా చేయడం ఎలా నేను వెంటనే స్వామివారిని కలిసి విషయం తెలిపాను అంతా సజావుగా జరుగుతుంది ఒక ఫోను చేసి విషయం చెప్పు అలాగే మీ బంధువులకు కూడా తెలుపు అన్నారు స్వామివారు వెంటనే నేను చెన్నై వచ్చాను అప్పటికే మలేషియా వెళ్ళడానికి మా మామగారి అబ్బాయి వచ్చింది నా భర్తను ఇక్కడికి త్వరగా పంపమని తనకు తెలిపి మా ఊరికి వచ్చేశాను సమయం లేకపోవడంతో అందరికీ విషయం చెప్పలేక మా చిన్నమామగారికి మాత్రం కుంభాభిషేకం విషయం తెలిపాను నేను ఇక్కడికి రాగానే తెలిసిన విషయం ఏమిటంటే మలేషియా నుండి నా భర్త నేరుగా కాంచీపురం వచ్చారని వెంటనే నన్ను కూడా అక్కడికి రమ్మన్నారని ఆ రోజు అక్కడకు ఆర్యం వీరప్పన్ కూడా వచ్చారు మంగళాతీర్థం కొలను స్వామివారి స్నానం చేశారు ప్రభుత్వం తరపున మంగళతీర్థం కొలను జీర్ణోద్ధరణ చేయడానికి ఆర్యం వీరప్పన్ గారు ఏర్పాట్లు చేశారు స్నానం తరువాత స్వామివారు మంగలేశ్వరర్ దర్శనం చేసుకున్నారు అక్కడి నుండి నేరుగా మఠానికి వచ్చారు మా అమ్మాయి ముత్తు కురుప్పితో పాటుగా నేను స్వామివారి దర్శనం చేసుకున్నాను అప్పుడు అక్కడ ఆర్యం వీరప్పన్ కూడా ఉన్నారు స్వామివారు మమ్మల్ని ఆయనకు పరిచయం చేశారు తరువాత స్వామివారు కట్టిన పూల ఉండును మా అమ్మాయి చేతిలో వేసి మమ్మల్ని ఆశీర్వదించారు దాంతోపాటు ఏకామ్రేసర కామాక్షి అమ్మవార్ల పెళ్లి పట్టు చీరను కూడా ఇచ్చారు ఇది ఇప్పటికీ నా వద్ద భద్రంగా ఉంది అక్కడున్నవారు అందరూ ఆ పట్టు వస్త్రాన్ని ఎంతో భక్తిగా తాకి కళ్ళకద్దుకుని అంతటి పవిత్రమైన వస్తువు ఎవరికీ లభించలేదు మీకు లభించింది ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది మంచి భర్త లభిస్తాడు అని మాతో అన్నారు వారు అన్నట్టుగానే తరువాత తనకు ఒక మంచి డాక్టర్ భర్తగా లభించాడు తనకిప్పుడు ఇప్పుడు ఒక కూతురు కొడుకు ఆ రోజు కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం తరువాత నేను స్వామివారిని మా బంధువులు వస్తారు వారికి ఆహారం పెట్టాలి వంట చేసేవారు ఎవరూ లేరు అందుకు అవసరమైన సరుకులు కొనాలి మాకు ఒక మండపం కూడా కావాలి ఏమి చేయాలి అని అడిగాను దేని గురించి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు స్వామివారు మాకు బాలాజీ కళ్యాణ మండపాన్ని ఇచ్చారు మఠం నుండి కావాల్సిన కిరాణా వస్తువులను ఇచ్చారు మరుసటి రోజు ఉదయమే ఆలయ కుంభాభిషేకం కుంభకోణం నుండి వంట బ్రాహ్మణుడు ఒకరు స్వామివారి దర్శనానికి వచ్చారు స్వామివారు అతనితో నువ్వు వెళ్ళి ఆచి అమ్మ కోసం వంట చెయ్యి అని ఆదేశించగా తను సరే అన్నాడు ఈ నగరత్తారులకి మంచిగా వడలు పాయసము చెయ్యి అని అతనికి చెప్పారు స్వామివారు అలాగే అతను కూడా చాలా గొప్పగా వంట చేశాడు స్థానికంగా ఉన్నవారు కూడా వచ్చి ఆహారం స్వీకరించారు మాకు ఎంతో సంతృప్తి కలిగింది కుంభాభిషేకం ఆహ్వాన పత్రికతో సహా అన్ని స్వామివారే చూసుకున్నారు కుంభాభిషేకానికి ముందు స్వామివారిని పూర్ణకుంభంతో స్వాగతించాము స్వామివారు యాగశాలలో ఉంది కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తరువాత కుంభాభిషేకం కూడా నిర్వహించారు ఇలా ఎన్నో సంఘటనలు చెప్పవచ్చు నా జీవితంలో ఇలా ఎన్నో జరిగాయి వాటిని వ్రాస్తూ జీవితాంతం గడపవచ్చు అటువంటి నడిచే దైవం ఉన్న సమయంలో మనం ఉన్నామో అన్న భావనే మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అపార కరుణా సింధుం శాంతరూపినం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం प्रणमामि मुदा अहं जय जयशङ्कर हर हर शङ्